సోమవారం నుండి ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో భాగంగా ముస్తాఫాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో ప్రశాంతంగా పరీక్షలు ముగిసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో భాగంగా ముస్తాఫాద్ మండల కేంద్రంలోని రెండు పరీక్షా కేంద్రాలలో పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మండలంలో పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు చెందిన 507 మంది విద్యార్థులు హాజరైనట్లు, దీనికి గాను ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాలికల పాఠశాలలో 280తో పాటు కళాశాలలో 227 మంది విద్యార్థులు హాజరయ్యారని, 9:30 నుండి 12:30 వరకు పరీక్షలను పూర్తి స్థాయి రక్షణ ఏర్పాట్ల మధ్య పకడ్బందీగా నిర్వహించినట్లు తెలిపారు. కాగా తొలి రోజు కావడంతో ఉదయం 8 గంటల నుండే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు తరలి వచ్చారు. కాగా ఈ సందర్భంగా ఎంపీపీ చెనగమ్మ శరత్రావుతో పాటు జెడ్పీటీసీ కుంటం నర్సయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి తదితరులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు విద్యార్థులకు ప్యాడ్లతో పాటు పెన్నులను అందజేసి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.